ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి జటకా దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. మనసు చెప్పినట్లు మనం వినడము కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. మనం ఏమిటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడాలి. ఒకరేమిటి అన్నది మనకు తెలియాలంటే సాయం అడిగి చూడాలి. ఒకరి కన్నీటి కాలువలో పడవ వేసుకొని ప్రయాణిస్తున్నందుకు సంతోషపడకు. ఏదో ఒకరోజు ప్రవాహాన్ని కొట్టుకోపోక తప్పదు అని మరవకు. జీవితం నదిలాంటిది, ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. జీవితం కూడా అంతే, దూరమైన వాణిని తలుచుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు ఆగిపోతుంది. అనుభవాలు గుణపాఠాలు నేర్చుకోవాలంటే పరిచయాలు ముగిసిపోతూ కొత్త పరిచయాలు అవుతూ ఉండాలి. మన మీద మనకే ఆశ్యం వేసే సందర్భాలు ఏంటో తెలుసా? మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానాన్ని ఇచ్చినప్పుడు, ఒకరిని మోసం చేయాలనే మూర్ఖత్వం వల్ల చివరికి అది మనల్ని మనమే మోసపోయేలా మారుస్తుంది. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. మట్టికి లేదు కులభేదం, అందుకే అందరి కాళ్ళు ముద్దాడుతుంది. నీటికి లేదు కులభేదం, అందుకే అందరి దాహం తీరుస్తుంది. గాలికి లేదు కులభేదం, అందుకే అందరికి ప్రాణం పోస్తుంది. అగ్నికి లేదు కులభేదం, అందుకే అందరికి ఉపయోగపడుతుంది. శాశ్వతంగా ఉండే వాటికే లేని కులభేదం శ్వాస ఆగిపోయే మనకెందుకు చెప్పండి? సాటి మనిషిని గౌరవించే సంస్కారం నీకు లేనప్పుడు నీ స్థాయి పెద్దదైతే ఏంటి? ఎంత గొడవ పడని బంధాలు అందమైనవి, గొడవ పడినా విడిపోని బంధాలు అద్భుతమైనవి. నీవు క్రిందపడ్డ ప్రతిసారి లేదా నీవు ఎదురుదెబ్బ తిన్న ప్రతిసారి లేదా నీవు ఓడిన ప్రతిసారి లేదా నీవు గెలిచిన ప్రతిసారి లోకులు నీ మీద దాడి చేస్తారు. వేటి మీదనో తెలుసా? వారిలో లేని నీలోని మంచి గుణాలను మీద, నీ పట్టుదల మీద. అందుకే కుల్లేవాడిని కుళ్ళనీయి, మురిగేవాడిని మురగనీయి. వాళ్ళ కుళ్ళుని నీ మౌనంతో అణిచివేయి. మార్గం తెలిసినవాడు మేధావి, మార్గం చూపించినవాడు నాయకుడు, మార్గం దాటినవాడు సమర్థుడు. ప్రతిబాధ బాధ్యతను గుర్తు చేస్తుంది. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలంటే చాలా సందర్భాలలో అన్నీ అర్థమైన అర్థం కానట్లు నటించాలి. ఒక్కోసారి ఎన్నో తెలిసిన ఏమీ తెలియనట్లు ఉండాలి. కొన్ని విషయాలు ఆశ్చర్యప్రదంగా అనిపించినా మౌనంగా ఉండాలి. ఒక్కోసారి అవతలి వారు చెప్పేది అబద్ధం అని తెలిసినా అవాకాకుండా ఉండాలి. ఒక్కోసారి మనల్ని అవమానపరిచిన ఆభరణంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అర్థం చేసుకుని లేని మూర్ఖులను రంజించ చేయలేము. స్వార్థపు అసూయపరులను, ఈర్ష్యపరులను, తామే గొప్పవారు అనుకునే వారిని ఏమి చేసినా మెప్పించలేము. ఎన్ని చేసినా ఏదో ఒక వంక వెతికే వారి దగ్గర వాదన కన్నా మౌనం మంచిది. వారి దగ్గర మనల్ని మనం నిరూపించుకునే ప్రయత్నం చేశామంటే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లే. అవును, నిజం. ఈ సమాజంలో బ్రతకాలంటే చాలా విషం మింగాలి.